జమాతే ఇస్లామీ హింద్ భారతదేశ వ్యాప్తంగా చేపట్టిన ముస్లిం పర్సనల్ లా జాగృతి ఉద్యమ పోస్టర్లను పిడుగురాళ్లలోని మర్కజ్ మసీద్ వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఫ్తీ మహమ్మద్ గారు మాట్లాడుతూ ఇస్లామియా షరియత్ను మార్చే అధికారం పండితులకు కూడా లేదని తెలియజేశారు. జమాతే ఇస్లామీ హింద్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముస్లిం సమాజంలోని సంస్థలన్నీ మద్దతు తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తూ గవర్నమెంట్ ఖాజీ రిజ్వాన్ గారు తెలుపుతూ ఇస్లాం షరియత్ ఎవరో మహాత్ములు రాసిన చట్టం కాదని, విశ్వప్రభువు రాసిన చట్టం కాబట్టి ఇందులో మార్పులకు చోటు లేదని తెలియజేశారు. بسم اللہ الرحمن الرحیم. محترم دوستوں بھائیوں, یہ مسلم پرسنل لا గురించి మన జమాత్ ఇస్లామీ హింద్ వారు మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్లో ఉన్నటువంటి ఎన్ని జమాతులు అయితే ఉన్నాయో అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి మా అందరిలో ఎటువంటి భేదాలు లేవు అని చెప్పి ముస్లిం పర్సనల్ లా అందరి కోసం అని చెప్పి, ఈ ముస్లిం పర్సనల్ లా అనేది ఎవరో రాసినది, ఎవరో వ్యక్తిగతంగా రాసుకున్నది కాదు. ఇది అల్లాహ్ వలన అల్లా ప్రచురింపజేసినటువంటి అవతరింపజేసినటువంటి ఖురాన్ ప్రకారం నడిచేటటువంటి లా. ఇందులో ఎవరి జోక్యం కానీ, ఇందులో ఎవరి తన ఆలోచనల్ని ప్రవేశపెట్టడం కానీ, లేకపోతే దీన్ని అమెండ్మెంట్ చేయటం కానీ, సవరణ చేయటం కానీ, ఇటువంటి పనులకు ఆస్కారం లేనటువంటి లా అన్నమాట. ఈ లా అనేది ఎవరో ఒకళ్ళు మానవుడు కానీ, ఎవరో ఒక సంస్థ కానీ, ఏదో ఒక ఆర్గనైజేషన్ కానీ, ఏదో మహాత్ములు ఎవరో రాసినటువంటి లా కాదు. ఇది మన అల్లా అవతరింపజేసిన ఖురాన్ నుంచి తీసుకుని నడుస్తున్నటువంటి లా. ఇందులో ఎవరు తమ ప్రమేయాలు, తమ ఆలోచనలు, తమ మనసుకు వచ్చినటువంటి సవరణలు చేయడానికి వీల్లేనటువంటి లా ఇది. అందరినీ జాగృతి చేసి ఈ ముస్లిం పర్సనల్ లా అనేది ముస్లింస్ అనేటటువంటి ఎవరైనా కానీ ఇందులో వర్గ విభేదాలు లేకుండా, మరియు స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ న్యాయం చేసేటటువంటి ఈ ఇహలోకంలో పరలోకంలో రెండింటి వైపు నడిపించేటటువంటి ఒక మన అత్యుత్తమైనటువంటి ఒక పుస్తకం ఖురాన్ నుంచి తీసుకుని చేయబడినది. దీని వివరణ, దీని ప్రాముఖ్యత, దీని గురించి విలువ తెలియజేయట కొరకు ఈ 10 రోజులు, ఈ పక్షం రోజులు మన జమాత్ ఇస్లామీ హిందూ వారు మన దేవబంధు ఉలమాను తీసుకొని, తర్వాత మన వేరే వర్గాలను అందరినీ తీసుకొని, వేరే జమాత్ అందరినీ తీసుకొని ఏకతాటిపై తీసుకొచ్చి దీని గురించి ప్రచింపజేయడం కోసం, ప్రచారం చేయడం కోసం కృషి చేస్తున్నారు. అందులోకి మేము కూడా మా పిడుగురాళ్ళ నుంచి ఉన్నటువంటి మొత్తం ముస్లింస్ మొత్తం దీంట్లో ఎటువంటి జమాతులకు తావు లేకుండా అందరూ కలిసి ఏకతాటిపై వచ్చి దీనికి మేమందరం మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాము. అనంత కరుణామయుడు, అపార కృపాసుడైన అల్లా పేరు ప్రారంభిస్తున్నాము. దేశంలోని కేంద్ర ప్రభుత్వం మరి కొన్ని మతతత్వ శక్తులు ముస్లింల మీద, ముస్లిం స్త్రీల మీద లేనిపోని ప్రేమ పుట్టుకొచ్చినట్టు మాట్లాడుతున్నాయి. ముస్లిం పర్సనల్ని మార్చాలని, తలాక్ని మార్చాలని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ తలాక్ నిష్పత్తి ఏదైతే ఉందో చాలా తక్కువ, 0.1 అనేది దాన్ని తీసుకొని వీళ్ళు ప్రాపగాండా చేస్తున్నారు. అది మంచిది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముస్లిం పర్సనల్ లా ముస్లింల్లో చాలా తక్కువ అవేర్నెస్ ఉంది దీని గురించి. ముస్లింలో తలాక్ విషయంలో ఇష్టం వచ్చినట్టు తలాక్ ఇవ్వడం కుదరదు అని ముస్లింలను చైతన్యపరుస్తూ, ఇంకా ముస్లిం సమాజాన్ని ఏ ధార్మికంగా వాళ్ళని చైతన్యం చేస్తూ ఈ 15 రోజులు జమాత్ ఇస్లామీ ఆధ్వర్యంలో అని ఇది అల్లా యొక్క శాసనం. వాస్తవానికి దీన్ని ఇస్లామిక్ లా అనాలి, ముస్లిం లా అని అనకూడదు. ఈ ఇస్లామిక్ లా ఉండబట్టే ముస్లింల యొక్క అస్తిత్వం ఉంది. ఈ లా లేకపోతే ముస్లింలకు అస్తిత్వం ఎంత మాత్రమూ లేదు. నేను భారతదేశ ముస్లింలకు తెలియజేసేది ఏమిటంటే, మీరు మీ యొక్క ఇస్లామీయ షరియత్ని పూర్తిగా తెలుసుకుని వాటిని పాటించాలి. మనందరం కూడా పాటించడం ద్వారా మనం ప్రజలకి దీని యొక్క గొప్పతనం ఏంటో, ఈ ఇస్లామీయ చట్టాల యొక్క ఔన్నత్యం ఏమిటో, వాటి యొక్క విలువ ఏమిటో మనం తెలియజేయాలి. వాసు దవానా అని అల్హమ్దుల్.